అలానే ఈరోజు ధర్నాను అందరూ వచ్చి విజయవంతం చేసిన ధన్యవాదాలు చెప్తూ జస్టిస్ అనేది అందరికీ తెలిసి కేసీ ఎంత తారుమారు కాబట్టి మేము ఈనాడు పోలీసు విఫలము, న్యాయస్థానాలు విఫలము, అలాగే సిట్ విఫలమైంది కాబట్టి మేము సిబిఐని ఆశ్రయించాల్సిన పరిస్థితి. ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు అనేటువంటి 12 సంవత్సరాలు కూడా రీపోస్ట్ మాట్లాడటానికి మా మత పెద్దలు వ్యతిరేకించి మేము ఒప్పుకోవడం జరిగింది. ఇందులో జస్టిస్ ఏమన్నా జరుగుతుంది? కానీ ఇంతమంది పెద్దలు, లాయర్లు, చట్టం తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పిన తీరుని బట్టి చూస్తుంటే వీళ్ళలో కూడా ఏవో తప్పులు జరుగుతున్నాయేమోనని అనుమానం మాకు మొదలెత్తిందండి. మరి జస్టిస్ కావాలని ఈరోజు సత్యాగ్రహ దీక్ష దీన్ అని ఏర్పాటు బార్ అసోసియేషన్, ఆయిషా మీద పోరాట కమిటీ సమితి, అలాగే మహిళా సంఘాలు, మైనార్టీ సంఘాలు అందరూ కలిసి దీన్ని ఏర్పాటు చేశారండి. చాలా సంతోషం, ఎందుకంటే ఒక అన్యాయం జరిగినప్పుడు వెనక ప్రజలందరూ ఉన్నారు. ఈనాడు మేము ఇలా పోరాడటానికి ప్రజలే ముఖ్య కారణం. ఈ సంఘాలు కానీ, ప్రజలు కానీ, మా కొలీగ్స్ కానీ, వారి కొలీగ్స్ కానీ అందరూ ఉండి ఎన్నంటి ఉండటానికి మేము ఇంత దూరం రాణించగలిగామండి. మరి జస్టిస్ కనుక జరగకపోతే ఈనాడు దుమ్మెత్తుకొస్తారు ప్రజలే. సిబిఐ దాకా వెళ్ళాము, సిబిఐ కూడా మాకు న్యాయం జరగకపోతే ప్రజలే రాళ్ళు తీసుకొని కొడతారు. నిజం, అది మాత్రం గ్యారెంటీ. ఈనాడు దిశ చట్టం అనేది కొత్త రాష్ట్రమైనటువంటి తెలంగాణలో పెట్టకుండా మన రాష్ట్రంలో పెట్టారు. చాలా సంతోషం, ఎందుకంటే ఏదో రాష్ట్రంలో జరిగింది మనం పెట్టకూడదనే ఆంక్ష లేకుండా ఆయన ప్రియాంక రెడ్డి దీంతో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టంలో 4 వారాలు 21 రోజుల్లో శిక్షలు వేస్తారన్నారు. అదే మొదటి కేసు మా బాబుదవ్వాలి. అలా తీసుకొని అందులో నేరస్తులు పట్టుకొని 4 వారాల్లో 21 రోజుల వాళ్ళకి శిక్షణ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.